అన్న, నిన్న జరిగినటువంటి సంఘటన అంటే ఇప్పుడు తెలంగాణ భవన్లో జయశంకర్ సార్ వర్ధన్ సందర్భంగా విద్యార్థి నాయకులు మా బాలక సుమన్ అన్న, మా ఉద్యమ నాయకుడు బాలక సుమన్ అన్న, మా గెలుసిన అన్న, మా ఉద్యమకారులతో మేము పోయి నివాళులర్పించడానికి వెళ్ళమన్నారు. అంటే వర్ధన్ నివాళు అర్పించడానికి వినమన్నాం మేము. జయశంకర్ సార్ అంటే గొప్ప నాయకుడు, తెలంగాణ మేధావి. ఆ రోజు తెలంగాణ ఉద్యమ కాలంలో జయశంకర్ సార్ తోడుండి కేసీఆర్ గారికి తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరించిన వ్యక్తి, కేసీఆర్ గారిని ముందుకు పుషప్ చేసిన వ్యక్తి. కేసీఆర్ మీరుంటే ఏదైతే అంటే తెలంగాణ రాష్ట్ర సాధించడంలో తెలంగాణ రాష్ట్రం రావాలంటే కేసీఆర్ నీలాంటి వ్యక్తి ఉండాలి అని చెప్పిన వ్యక్తి, కేసీఆర్ గారికి పుషప్ ఇచ్చిన వ్యక్తి మా సార్ జయశంకర్ గారు. సార్ వర్ధన్ సందర్భంగా నేను భవన్లో నిన్న మేము మా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, వెళ్ళినాం. ఈ క్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసిన రేవంత్ రెడ్డి అనే ఫోటో విడుదలైంది అన్న. ఉటావుటిగా మేమేం చేసినామంటే, మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే కదా అన్న, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మేము గెలిపించుకున్న వ్యక్తి. బాన్సువాడలో ప్రతి కార్యకర్త, బాన్సువాడ ప్రాంతంలో, బాన్సువాడ నియోజకవర్గంలో, బాన్సువాడ ప్రతి గల్లీలో ప్రతి కార్యకర్త చెమటోడ్చి కష్టపడి గెలిపించిన నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే కార్యకర్త కష్టం అనేది పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గెలుపు వెనుక ఉన్నదా? ఉన్నది కదా అన్న, తప్పకుండా ఉన్నది. అందుకు మరి ఏమైతుంది అక్కడ? మరి మా ఎమ్మెల్యేని ఏమైనా కిడ్నాప్ చేయబోతుండా? పెద్ద మనిషి, 70-80 సంవత్సరాలు ఉంటాడు. మరి ఇంటికాడ ఎవరు ఉన్నారా లేరా? ఎవరైనా కిడ్నాప్ చేస్తారా? ఎవరైనా కిడ్నాప్ చేయబోతున్నారా? మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఠా, ఈ దొంగల ముఠా మొత్తం వచ్చిన దానికి చేరుకున్నది. మరి ఏమైనా హైజాక్ చేసి ఏమైనా జీబులు ఎక్కించుకొని వెళ్ళిపోతారా? లేకపోతే కన్వో అయిపోయి నార్మల్ గా బదనాం చేస్తారా? అనే విధంగా మేము పోయినాం. మా బాలక సుమన్న, మేము అందరం విద్యార్థి నాయకులం, ఓయూ విద్యార్థి నాయకులం, టీఆర్ఎస్ విద్యార్థి నాయకులం అందరం మా పోచారం శ్రీ సార్ ఏమైంది? మరి మీరు ఏమైనా పార్టీలో జాయిన్ అవుతున్నారా? అంటే కేసీఆర్ గారు మీకు ఏం తక్కువ చేసిండు సార్? నిజంగా మరి సార్ మాకు తెలియదు అన్న. అక్కడికి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నాయని మాకు తెలియదు. మాకు ఫోటో అనేది విడుదలైంది, బట్ అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడా, గుంభమేస్తున్నాడా మాకు తెలుసు. ఎక్కడ తెలుసా అన్న? అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నా లేకున్నా మేము వెళ్ళేవాళ్ళం అన్న. ఎందుకంటే మా ఎమ్మెల్యే కదా, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ గా బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్ తీసుకున్న వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ గారిని సార్ మీతోని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీలాంటి నాయకుడు ఎవరు ఉండరు సార్, మీతోనే మా జీవితం సార్, నా చావు నేను చచ్చిపోయే వరకు మీతోనే సార్ జీవితం ఉన్న వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి. అరే అలాంటి వ్యక్తి పోవడం ఏందని మేము ఆశ్చర్యపోయినామన్న. ఆశ్చర్యపోయి మా సార్ మరి పలకరిద్దాం సార్, సార్ మరి మీరు ఏం తక్కువ చేసిండు? మీకు స్పీకర్ మీకు స్పీకర్ పదవి ఇవ్వడమే తప్ప, మీకు మిమ్మల్ని గౌరవించడమే తప్ప, లేదా మీకు మిమ్మల్ని రాష్ట్రానికి ఒక వ్యవసాయ శాఖ మంత్రి చేయడమే తప్ప, మరి ఎందుకు పోతున్నారు సార్? మీకు వచ్చినటువంటి బాధ ఏమున్నది? మిమ్మల్ని ఏమైనా ప్రలోభాలకి గురి చేస్తున్నారా కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి మేము వెళ్ళినాం అడగనీకి. అడగనీకి వెళ్తే మా పార్టీ ఎమ్మెల్యే కాడికి పోయి మాకు అప్పులేదన్నా? మీరే చెప్పండి, మీరు ఒక జర్నలిస్ట్ అన్నా, మేము గెలిపించుకున్నామన్నా, మేము వెళ్ళొద్దా? అంటే మాకు వెళ్ళే అవకాశం మాకు ఉంటుంది అన్న. మా పార్టీ ఎమ్మెల్యే ఈజ్ బిలాంగ్స్ టు బీఆర్ఎస్ పార్టీ, అఫీషియల్ గా కేసీఆర్ గారు బీఫామ్ మీద గెలిచిన వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి. అంటే కలవనికి వెళ్తే మమ్మల్ని వెనుకకు నెట్టేసి విపరీతంగా విచక్షణ దారుణంగా మమ్మల్ని అక్కడ పోలీసులు చూస్తున్న కాంగ్రెస్ గుండాలు మా నాయకుల మీద దాడి చేయడం జరిగిందన్న. అంటే మేమేమన్నాం, మాకు హక్కు లేదా? మా నాయకుని చూసే హక్కు మాకు లేదా? మా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని చూసే హక్కు మాకు లేదా అనే నినాదం మేము అక్కడ లేవనెత్తినాం. అంటే మమ్మల్ని కిందికి నెట్టేసి మమ్మల్ని దారుణంగా అక్కడ పోలీసు వాళ్ళు కూడా కొట్టడం జరిగిందన్న. గత కొద్ది రోజుల కింద చూసుకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అంటే పోయే వాళ్ళంతా దొంగలు లంగలని ఆయననే ఇదబోధం చేసిన సందర్భాలు చూసాం. ఇప్పుడు ఆయనే పార్టీ మారింది ఎట్లా చూడచ్చు? ఇప్పుడు కూడా ఆయన దొంగ లంగనే కదా. ఆయన అన్నాడు పోయే వాళ్ళందరూ దొంగలు లంగలు అని అన్నాడు. ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా దొంగ లంగ అని అనుకోవచ్చు కదా. పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నాడు పోయే వాళ్ళందరూ దొంగలు లంగలు, బీఆర్ఎస్ పార్టీని ఎవరు వదిలిపెట్టుకోవద్దు అని అన్నాడు. అంటే మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దొంగలంగనే కదా, పెద్ద వయసున్న వ్యక్తి, గౌరవించాలి. ఈరోజు కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అనేది కష్టకాలంలో ఉన్నది. ఈరోజు కష్టకాలంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని తెచ్చిన నేత, రాష్ట్రాన్ని సాధించిన నేత, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి ఆంధ్ర పితంధరుల మీద పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు అన్న. అలాంటి నాయకుడికి ఎలా తోడు ఉండాలని వద్దా అన్న. ఈరోజు తెలంగాణ కార్యకర్త ప్రతి ఈరోజు కార్యకర్త ఎడిపోవట్లేనా? నికార్స్ అయిన కార్యకర్త ఈరోజు కేసీఆర్ గారికి అండగా ఉన్నారు. నికార్స్ అయిన ఉద్యమకారులు, నికార్స్ అయిన కార్యకర్త ఈరోజు కేసీఆర్ గారిని వదిలిపెట్టుకోవడం